ప్రభుత్వ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు. ప్రజలకు అందించే సర్వీసులను ప్రైవేటు పరం చేస్తే తీవ్ర ఇబ్బందులు పడతారని వారు అన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు రేపు సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ సమ్మె కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేయడానికి ఈరోజు 29న పార్లమెంట్లో ఎజెండా ఐటమ్గా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని అమెండ్మెంట్కి పెట్టారు. దీనికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. ఈ ప్రభుత్వ బ్యాంకులు ఏదైతే దేశ సంపదని పెంచుతున్నాయో, ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు సామాన్యుడికి సేవ చేస్తున్నాయో, దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. ఈ ఇంక్లూజివ్ గ్రోత్కి ఏదైతే రూరల్లో కానీ టౌన్స్లో కానీ దేశవ్యాప్తంగా సమీకరణ చేసి ఎకానమీకి దోహదపడుతున్న ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని బిజినెస్ హౌసెస్కి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే బిజినెస్ హౌసెస్ నుంచి లాక్కొని ఈ దేశవ్యాప్తంగా బ్యాంకుని విస్తృతంగా బాగా బ్యాంకింగ్ శాఖలను పెంచి చేశారో దానికి మళ్ళీ తిరోగమనంగా మళ్ళీ బ్యాంక్కి బిజినెస్ హౌసెస్కి ఈ బ్యాంకులను అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని ఉధృతం చేసి దీనికి ప్రభుత్వం విత్డ్రా చేసే వరకు పోరాటం కొనసాగుతుంది.